వెల్కమ్ టు మై ఛానల్ చేతు క్రియేటివ్ వరల్డ్ అందరికీ నమస్తే అండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈ రోజు వీడియో ఏంటి అంటే గా ఫేస్ అనేది వైటనింగ్గా అవ్వడానికి అండ్ గ్లోగా ఉండాలి అని అనుకునే వాళ్ళకి ఈ ప్యాక్ చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది ప్యాక్ అని కూడా అనలేము ఒక చిన్న టిప్ అనమాట ఏంటి అంటే ఒక్కోసారి మనకి సడన్గా ఫంక్షన్స్ పార్టీస్ అలా వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మన దగ్గర ఎక్కువ టైం ఉండకపోవచ్చు అంటే ఫేషియల్స్ చేసుకోవడానికి కానీ ప్యాక్ వేసుకోవాలంటే మినిమం ఒక థర్టీ మినిట్స్ అలా పడుతుంది అలాంటి టైం అనేది మన దగ్గర ఉండకపోవచ్చు అలాంటప్పుడు ఈ టిప్ మనం యూజ్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందన్నమాట ఇన్స్టంట్ గా మంచి గ్లో వస్తుంది ఫేస్ కూడా చాలా వైటనింగ్ గా ఉంటుంది చాలా బాగుంటుంది నేనైతే ఒకసారి ట్రై చేశాను అప్పుడప్పుడు నేను సడన్ గా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు టైం లేనప్పుడు నేను ఇదే టిప్ ఫాలో అవుతూ ఉన్నాను అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది అందుకే నేను మీతో షేర్ చేస్తున్నాను ఇది కూడా ఫెయిర్ అండ్ లవ్లీతో ఇది ప్యాక్ అనేది మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఓన్లీ ఒక ఫేర్ అండ్ లవ్లీ అయితే కాదు ఒక టూ త్రీ ఇంగ్రీడియంట్స్ అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే మనం ఈ ప్యాక్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా ఈజీగా రిజల్ట్ అనేది మనకి వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనం వీడియోలకి వెళ్ళిపోదాం ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి దానివల్ల ఎంత మంచి రిజల్ట్ వస్తుంది అనేది మీరే లైవ్లో చూడవచ్చు చాలా చాలా బాగుంటుంది ఈ టిప్ ఓకేనా తప్పకుండా మీరు ఫాలో అవ్వండి స్కిప్ చేయకుండా చూసేయండి అంతకన్నా ముందు ఏంటంటే మీకు తెలుసు కదా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి ఓకేనా కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా అది క్లిక్ చేసేయండి ఆలని ఆప్షన్ కూడా క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుందన్నమాట ఇప్పుడు మనం ప్యాక్ ఎలా రెడీ చేసేసుకోవాలో చూసేద్దాం ప్యాక్ రెడీ చేసేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకున్నాను మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఫేర్ అండ్ లవ్లీ కదండి ఇది బయట మనకి టెన్ రూపీస్కి అలా ప్యాకెట్ దొరుకుతుంది ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు క్రీమ్ ఉంటుంది అనమాట అలా కాకుండా మీ దగ్గర ట్యూబ్ ఉన్నట్లయితే ఒక స్పూన్ తీసుకొని ఆ స్పూన్ వరకు మనం క్రీమ్ అనేది తీసేసుకోవాలి ఫేర్ అండ్ లవ్లీ ఫస్ట్ బౌల్లో నేను శనగపిండి వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి షుగర్ అలాగే వేయకుండా మనం దాన్ని మెత్తగా పౌడర్ లాగా ఒక చిన్న రోల్లో వేసి దంచుకోవాలన్నమాట ఇది మనం మిక్సీలో వేసేసుకుంటే మొత్తం బౌల్కే పట్టేస్తుంది అందుకోసం ఇలా చేసేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది షుగర్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ శనగపిండిలో వేసేస్తున్నాను నెక్స్ట్ ఫెయిర్ అండ్ లవ్లీ ఈ ప్యాకెట్ మొత్తం వేసేయాలండి అలా అయితేనే మనకి నెక్కి ఫేస్కి సరిపోతుంది ఓన్లీ వన్ టేబుల్ స్పూన్ వరకే మనకి క్రీమ్ అనేది వస్తుందనమాట ఇందులో మనం శనగపిండి షుగర్ పౌడర్ అండ్ ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ ఈ మూడు వేసాం కదా ఇందులో ఇప్పుడు రోజ్ వాటర్ని మనం వేసేయాలి మొత్తం రోజ్ వాటర్తోనే మిక్స్ చేసేసుకోవాలి వాటర్ అనేది యూజ్ చేయొద్దు ఇలా అయితేనే మంచి రిజల్ట్ వస్తుంది ఫేస్కి ఇప్పుడు దీని అంతా కూడా మనం ప్యాక్ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఒక క్రీమ్ స్ట్రక్చర్ వచ్చేసే వరకు కలుపుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా మనకి ప్యాక్ అనేది రెడీ అయిపోయింది ఇది ప్యాక్ కాదండి చిన్న స్మాల్ టిప్ అనమాట అంతే ఇదైతే మనకు చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాము ఇప్పుడు నేను ఫేస్ పైన అప్లై చేసి చూపిస్తాను దానికన్నా ముందు మనకి ఆలు ఉంటుంది కదా దాన్ని ఇలా రెండుగా చేసేసుకొని ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానో మీకు చెప్పేస్తాను చూడండి ప్యాక్ అయితే రెడీ అయిపోయింది మనం ఫేస్కి ఫేషియస్ కానీ ఫేస్ ప్యాక్స్ కానీ వేసుకుంటున్నప్పుడు ఫేస్ వాష్ చేసుకోవాలండి ఎలాంటి క్రీమ్స్ ఏవి లేకుండా చూసుకోవాలన్నమాట నేనైతే ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసాను జస్ట్ లిప్ బామ్ మాత్రమే అప్లై చేశాను ఇప్పుడు నేను ఫేస్ ప్యాక్ అప్లై చేసి చూపిస్తాను మంచి స్మెల్ ఉందండి ఎందుకంటే ఇందులో ఫెయిర్ అండ్ లవ్లీ అండ్ రోజ్ వాటర్ వేసాం కదా చాలా బాగుందనమాట ఇప్పుడైతే ఫేస్ వాష్ ఫేస్ పైన అప్లై చేసుకొని చూస్తాను ఇప్పుడు ఒక పొటాటోని తీసుకొని హాఫ్గా కట్ చేసుకొని ఇలా నైఫ్తో ఇలా కొంచెం చెక్కినట్లుగా చేయాలి ఎందుకంటే మనకు అదొక బ్రష్ లాగా యూజ్ అవుతుందనమాట స్మూత్గా ఉండకుండా మనము ఫేస్ పైన జెంటల్గా మసాజ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ పొటాటోతో మనం మసాజ్ చేసుకున్నట్లయితే ఆ క్రీమ్ అండ్ ఈ పొటాటో కలిపి మంచి రిజల్ట్ అనేది ఫేస్ పైన వస్తుంది అనమాట ఇప్పుడు నేను ఆ క్రీమ్లో పొటాటోని డిప్ చేసి ఇప్పుడు నేను ఫేస్కి మసాజ్ చేస్తున్నాను రఫ్గా చేయకూడదండి చాలా జెంటిల్గా స్మూత్గా మసాజ్ చేయాలి స్క్రబ్ కాదు ఇది ఓన్లీ మసాజ్ అనమాట ఈ విధంగా పొటాటో పీస్ తో చాలా జెంట్లీగా ఫేస్ పైన మసాజ్ చేసుకోవాలి ఇదైతే స్క్రబ్ కాదండి డైరెక్ట్గా ప్యాక్ వేస్తే అంత రిజల్ట్ రాదనమాట ఇలా అయితే మంచి రిజల్ట్ వస్తుంది మనం ఏ ప్యాక్ యూజ్ చేసినా అది ఏ విధంగా చేసుకుంటే బాగుంటుందో అలా చేస్తేనే రిజల్ట్ వస్తుంది ఎక్కడికైనా బయటికి వెళ్లే ముందు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉంటే సరిపోతుంది అనమాట ఇది ట్రై చేయొచ్చు ఇన్స్టెంట్గా మన స్కిన్ కలర్ రావాలంటే ఇది చాలా బాగా వర్క్ అవుతుంది డైరెక్ట్గా ప్యాక్ వేసేసుకోవచ్చు కదా అనుకుంటున్నారేమో అలా కాకుండా ఈ విధంగా చేసినట్లయితే మనం ఎలా అయితే చేస్తే బాగుంటుందో అలా చేస్తేనే మనకి ఫేస్ పైన మంచి రిజల్ట్ వస్తుంది చూడండి నేను జెంటిల్గా నెమ్మదిగా మసాజ్ చేస్తున్నాను చీక్స్కి ఫోర్ హెడ్కి చిన్కి అలా ఆ విధంగా మనం మసాజ్ చేసుకోవాలి అలాగే నెక్కి ఫేస్కి రెండింటికి కలిపి మసాజ్ చేసుకోవాలి దీనికి ఒక టూ మినిట్స్ టైం ఉంటే సరిపోతుంది టూ మినిట్స్ వరకు నేనైతే మసాజ్ చేసేసాను చూసారు కదా చేసేసాను ఇది వాష్ చేయకుండా మళ్ళీ ఇలాగే మనం ఒక బ్రష్ హెల్ప్ తీసుకొని మనం ప్యాక్ మంచిగా వేసేసుకోవాలన్నమాట చాలా నీట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి అప్వర్డ్గా వేసేసుకుంటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా నేను ఏ విధంగా వేస్తున్నానో ఎక్కడ గ్యాప్ లేకుండా చాలా నీట్గా ప్యాక్ అయితే వేసేసుకోవాలి ఒక టూ మినిట్స్ టైం ఏమో దానికి ఫేస్ ప్యాక్ వేసుకున్నాక మీ ఇష్టం అండి మీకు ఎక్కువ టైం ఉంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉంచుకోవచ్చు లేదంటే ఫైవ్ మినిట్స్లో కూడా మీరు ఈ ప్యాక్ని తీసేయచ్చు ఫేస్కి నెక్కి చాలా నీట్గా ఇలా అప్లై చేసేసుకోవాలి నేనైతే థిక్ లేయర్ లాగా అప్లై చేసేస్తున్నాను చాలా నీట్గా వేసేస్తున్నాను చూస్తున్నారు కదా మంచి రిజల్ట్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి చాలా తక్కువ టైంలో మంచి రిజల్ట్ అయితే వస్తుంది నాదైతే కంప్లీట్గా అయిపోయింది నేను ఒక ఫైవ్ మినిట్స్ అలా ఒక టెన్ మినిట్స్ వరకు ఉంచేసుకొని తీసేస్తాను కాస్త ట్రై అయిందండి ఒక టెన్ మినిట్స్ అయింది ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చేస్తాను చూసారు కదా నేను ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసాను ఇంకా తుడుచుకొని కూడా లేదు నేను తుడుచుకొని చూపిస్తాను చూడండి నేను తుడుచుకున్నాక ఈ విధంగా ఉంది చాలా వైటనింగ్గా చాలా గ్లోగా ఉంది కదా మీకు లైవ్లోనే రిజల్ట్ కనిపిస్తుందనే అనుకుంటున్నాను నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట సాఫ్ట్గా వైటనింగ్గా చాలా గ్లోగా ఉంది ఇప్పుడు నేను కొంచెం అలోవెరా జెల్ అప్లై చేసుకుంటాను కొంచెం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా మాయిశ్చరైజర్ క్రీమ్ అప్లై చేస్తే చాలా చాలా బాగుంటుంది నేను వచ్చేసి అలోవెరా జెల్ అయితే అప్లై చేస్తాను చూడండి ఇక్కడ నెక్ కూడా మనం అప్లై చేసుకున్నాం కాబట్టి కొంచెం లైట్గా ఇలా నెక్ కూడా ఏదైనా మాయిశ్చరైజర్ క్రీమ్ అప్లై ఫేస్కి అప్లై చేస్తున్నప్పుడు అక్కడ అది కూడా అప్లై చేసేసేయాలి చూడండి మనకి నెక్ అండ్ ఫేస్ సేమ్ కలర్ ఉంది కదా నేను ఇప్పుడు ఫేస్ పైన ఏం అప్లై చేయలేదు కదా ఓన్లీ అలోవేరా జెల్ మాత్రమే అప్లై చేశాను కదా చాలా బాగుంటుంది చాలా తక్కువ టైంలో మంచి రిజల్ట్ వచ్చే టిప్ అనమాట తప్పకుండా మీరు ట్రై చేస్తారనే అనుకుంటున్నాను ఎందుకంటే బయట ఇంకా మంచి గ్లోగా ఈ చిన్న చిన్న ఐటమ్స్తో చాలా తక్కువ టైంలో మంచి రిజల్ట్ వస్తుందంటే ఎవరైతే ఊరుకుంటారో ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమైపోతుంది మీ ఫేస్లో ఎంత చేంజ్ వస్తుంది అనేది మనం ఫంక్షన్కి వెళ్లే ముందు ఈ విధంగా కాస్త చాలా గ్లోగా వైట్గా ఉన్నట్లయితే ఏం చక్క మనం రెగ్యులర్గా పెట్టుకున్న ఫేస్ క్రీమ్ అప్లై చేసుకొని చిన్న స్టిక్కర్ పెట్టేసుకుంటే ఫేస్ అనేది డల్గా ఉండకుండా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట నాదైతే ఇంతకుముందు ఎంత డల్గా ఉంది కదా మనం ఈ క్రీమ్ అప్లై చేయకముందు నా ఫేస్ అనేది చాలా డల్గా ఉంది ఇప్పుడు చూడండి ఎంత బ్రైట్గా ఎంత బయటనింగ్గా చాలా బాగుంది చాలా స్మూత్గా నిజంగా చూడండి అసలు మీకు అర్థమవుతుంది కదా చాలా చాలా బాగుంది ఏది అప్లై చేసినా కూడా ఫేస్కి నెక్కి కలిపి అప్లై చేసుకోండి అలా అయితేనే సేమ్ కలర్స్ ఉంటాయన్నమాట సేమ్ స్కిన్ టోన్ సేమ్గా ఉంటుంది ఓకేనా ఇప్పుడైతే మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేసేయండి అంటే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ మీరు షేర్ చేసేయండి వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు కదా నచ్చితే ఓకేనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి చేతు క్రియేటివ్ వరల్డ్ ఛానల్ని మరొక యూస్ఫుల్ వీడియోతో నేను మిమ్మల్ని మీట్ అవుతాను అంతవరకు బాయ్